నడుము నొప్పి, స్లిప్ డిస్క్, షియాటికా అనే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దాని గురించి మాట్లాడటానికి మాతో ఉన్నారు డాక్టర్ కళ్యాణ్, హు ఇస్ అ న్యూరోసర్జన్ అండ్ అ స్పైన్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్. దేర్ ఆర్ మెనీ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ కామన్ కండిషన్, బట్ దెర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీస్డ్ నంబర్ ఆఫ్ న్యూవర్ టెక్నాలజీస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ కీహోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనే పదాలు మేము చాలా వింటూ ఉంటాము. అవి ఏంటివి దాని గురించి కనుక్కుంటాం. సో బిఫోర్ దాట్ సార్, ఇన్ యువర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రీటింగ్ పేషెంట్స్ విత్ లో బ్యాక్ ఏక్, ఆర్ యూ సీయింగ్ అన్ ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ కమింగ్ టు యూ విత్ లో బ్యాక్ పెయిన్? యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. అవును, ది ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ ఎస్. ఈ లో బ్యాక్ ఏక్ అనేది యూజువల్గా 35 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యన చాలా కామన్. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము అండ్ ఈవెన్ అకార్డింగ్ టు ది డబ్ల్యూ హెల్త్ ఆర్గనైజేషన్, ది అలార్మింగ్ ఫీచర్ ఇస్ దెర్ ఇస్ అ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దర్ అడాలసెంట్ ఏజ్ అండ్ టీనేజర్స్, అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళలో కూడా లో బ్యాక్ పెయిన్ చాలా కామన్గా చూస్తున్నాం. అండ్ కారణాలు ఏంటి? అవర్ చేంజింగ్ లైఫ్ స్టైల్. ఇంతకుముందు యాక్టివ్గా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ప్రొఫెషన్స్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్, దీస్ పీపుల్ దెర్ వర్క్ అండ్ టైటిల్స్ దట్ చాలాసేపు కూర్చుని పనిచేయాలి. దీంతోపాటు చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, స్మోకింగ్, అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్ ఈస్ ఇంక్రీజింగ్. అండ్ మనం లాస్ ఆఫ్ డైలీ యాక్టివిటీ అంటాం, అంటే ఆఫీస్కి లీవ్ పెట్టడము. ఆఫీస్కి లీవ్ పెట్టే కారణాల్లో లో బ్యాక్ పెయిన్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్. అండ్ సో లో బ్యాక్ పెయిన్ వల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ కంట్రీ డిక్రీజ్ అవుతుంది. సార్, స్లిప్ డిస్క్ అని అంటారు, స్లిప్ డిస్క్ అంటే ఏంటి సార్? డిస్క్ అనే అంటే ఏంటి సార్? కెన్ యూ ప్లీజ్ త్రో లైట్ అపాన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ స్లిప్ డిస్క్ అండ్ వాట్ ఈస్ లో బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ అ స్లిప్ డిస్క్? ఓకే, రైట్. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు వీ నీడ్ టు ఆన్సర్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, అసలు డిస్క్ అంటే ఏమిటి? సెకండ్ వన్, అసలు మన బ్రెయిన్ ఇంకా వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ మన కాళ్ళకి చేతులకి సంకేతాలు ఎలా పంపిస్తుందని, ఈ రెండు తెలిస్తే కానీ స్లిప్ డిస్క్ వల్ల మనకి ఎందుకు నడుము నొప్పి వస్తుంది, ఎందుకు కాళ్ళకి నొప్పి వస్తుంది అర్థం కాదు. సో లెట్ అస్ ఆన్సర్ ది ఫస్ట్ క్వశ్చన్, అసలు డిస్క్ అంటే ఏంటి? మన ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో చూసినట్టు ఈ వీడియోలో మీకు చూపించేది నడుము. మా నడుములో వెన్నెముక అంటే వర్టిబ్రల్ కాలం. వర్టిబ్రల్ కాలంలో 5 చిన్న చిన్న బొక్కలు ఉంటాయి. ప్రతి ఒక్క బొక్కని వర్టిబ్రా అని పిలుస్తాం. సో మన నడుములోని వెన్నెముకలో స్పైనల్ వర్టిబ్రల్ కాలంలో 5 బోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బోన్ని వర్టిబ్రా అని పిలుస్తాం. ప్రతి 2 వర్టిబ్రా మధ్యన సాఫ్ట్ కుషన్ లైక్ మెటీరియల్, ఈ ఇమేజ్ లో మీకు బ్లూ కలర్ లో కనపడుతుందా, 2 బోన్స్ మధ్యన ఈ బ్లూ కలర్ మెటీరియల్ ని డిస్క్ అని పిలుస్తాం. సో ఈ డిస్క్ ఫంక్షన్ ఏంటి? ఇప్పుడు మనం నడుము ముందుకు వంచాలన్నా, వెనకాలకు వంచాలన్నా, పక్కకు వంచాలన్నా మూమెంట్స్ జరిగేవి ఈ జాయింట్స్ మధ్యన. ఈ 2 వర్టిబ్రా మధ్యన మూమెంట్స్ జరుగుతాయి. అంటే మనం వంగినప్పుడు ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా మీద మూవ్ అవుతుంది. ఈ మూమెంట్స్ సాఫ్ట్గా పెయిన్లెస్గా ఉండడానికి పనిచేసేది డిస్క్. సో డిస్క్ యాక్చువల్లీ యాక్సెస్ ఏ షాక్ అబ్జర్వర్ డ్యూరింగ్ అవర్ మూమెంట్స్. సో షాక్ అబ్జర్వర్ అని మీకు అర్థమైంది. సో ఈ డిస్క్ కానీ వీక్ అయింది అనుకోండి, బికాస్ ఆఫ్ ఎనీ కాజ్ వీక్ అయినప్పుడు ఈ మూమెంట్స్ అప్పుడు ఆ షాక్ అబ్జర్వింగ్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు, దానివల్ల నడుము నొప్పి వస్తుంది. నౌ లెట్స్ గో టు ది సెకండ్ ఆన్సర్. అసలుకి సెకండ్ క్వశ్చన్, అసలు మన మెదడు స్పైనల్ కార్డ్ కాళ్ళకి చేతులకి సంకేతాలు ఎలా పంపిస్తుంది? మళ్ళీ ఈ పిక్చర్ చూడండి, ఇది మన బ్రెయిన్, ఇది మన స్పైనల్ కార్డ్, ఇవి చిన్నగా యెల్లో కలర్లో కనపడుతున్నాయి మన స్పైనల్ నర్వ్స్. మన మెదడు నుంచి ఏ సంకేతమైనా మెదడులో సంకేతం మొదలై స్పైనల్ కార్డ్లోకి ఎంటర్ అయ్యి స్పైనల్ కార్డ్ నుంచి స్పైనల్ నర్వ్ ద్వారా కాళ్ళకి చేరుతాయి. సో మీరు చూసారు కదా, కాళ్ళకి చేరాలంటే చివరికి స్పైనల్ నర్వ్ స్పైనల్ కార్డ్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఈ స్పైనల్ నర్వ్ కానీ ఒత్తిడికి లోనైనా
దెబ్బతిన్నా మనకి ఆ నొప్పి అనేది కాళ్ళలోకి కాళ్ళలోకి తెలుస్తుంది, జారుతుంది అనమాట. అండ్ ఈ స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస, ఇంకా స్పైనల్ నర్వ్స్ ఈ పిక్చర్లో చూపించినట్టు దే ఆర్ సరౌండెడ్ బై ది బోన్స్. ఇందాక మీకు చెప్పిన వర్టిబ్రా అని చెప్పాను కదా, ఈ స్పైనల్ నర్వ్ చుట్టూ ఉంటుంది. ఎందుకు, నరాలు అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్. సో ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస, ది బోత్ ఆర్ వెరీ డెలికేట్. సో ఈ డెలికేట్ స్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు మనకి క్రియేట్ చేసింది వర్టిబ్రల్ ఈ బోన్స్. ఈ బోన్స్ దాని చుట్టూ ఉంటుంది, ఆ బోన్స్ మధ్య డిస్క్ ఉంటుంది. సో లెట్ అస్ ఆన్సర్ అవర్ ఒరిజినల్ క్వశ్చన్, అస్ అ స్లిప్ డిస్క్ అంటే ఏమిటి. సో ఈ వీడియోలో చూడండి, డిస్క్ అరగడానికి కారణాలు చాలా ఉంటాయి, అంటే డిస్క్ స్ట్రెంగ్త్ తగ్గడానికి చాలా కారణాలు. మోస్ట్ కామన్ కాజ్ మన ఏజ్, అంటే వయస్ పెరిగే కొద్దీ బాడీలో అన్ని పార్ట్స్ వీక్ అయినట్టే డిస్క్ కూడా వీక్ అవుతుంది. కానీ దీంతో పాటు ఇఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ యు స్మోక్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ నాట్ గుడ్, మీ ఎక్సర్సైజ్ లేకపోవడం, చాలాసేపు కూర్చునే పని చేయడం, ఇవన్నీ అయితే ఏదైతే మీకు 40-50 ఏళ్లలో జరగాలో, అంటే 50 ఏళ్లలో వీక్ కావాల్సిన డిస్క్ 30 ఏళ్ళకు అవుతుంది. సో డిస్క్ వీక్ అయినప్పుడు ఇందాక చెప్పినట్టు షాక్ అబ్జార్బింగ్ ఫంక్షన్ పాడవుతుంది. సో మీ నడుము నొప్పులు వస్తుంది. సెకండ్ స్టేజ్లో ఎప్పుడైతే ఇది వీక్ అయిందో డిస్క్ వెనకాలకి జారడం మొదలు పెడుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు వెనకాలకి జారినప్పుడు ఈ స్పైనల్ నర్వ్ అనే ఈ స్పైనల్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. స్పైనల్ నర్వ్ కంప్రెస్ చేయడం వల్ల నడుము నొప్పితో పాటు నొప్పి కాళ్ళలోకి వస్తుంది. ఈ కాళ్ళలోకి వచ్చే నొప్పిని మనం లో రేడియేటింగ్ పెయిన్ అంటాం. సో ఈ నడుము నొప్పితో పాటు నొప్పి కానీ కాళ్ళలోకి జారితే అప్పుడు నేను షియాటికా అంటాం. షియాటికా అన్నా నడుములో గ్యాప్ వచ్చిందన్నా, నడుములో బొక్కలు అరిగాయన్నా, డిస్క్ జారిందన్నా మీ డాక్టర్ మోస్ట్ ప్రాబబ్లీ స్లిప్ డిస్క్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే సార్, దీని గురించి ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీనే ఉంటుందా, లేకపోతే ఆర్ దర్ ఎనీ అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇన్ ఆర్ దర్ ఎనీ అదర్ ఫార్మ్స్ విత్ విచ్ వీ కెన్ ట్రీట్ సచ్ పేషెంట్స్ హూ హ్యావ్ లో బ్యాక్ పెయిన్? దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నీకు ఇందాక చెప్పినట్టు డిస్క్ అరగడము, వీక్ కావడం దట్స్ ఎ నాచురల్ ఫెనోమినల్. మన ఏజ్ పెరిగే కొద్దీ డిస్క్ వీక్ అవుతుంది, మన ఏజ్ పెరిగే కొద్దీ డిస్క్ జారుతుంది కూడా. సో మన నార్మల్ పాపులేషన్లో చూస్తే చాలా మందికి డిస్క్ జారు ఉంటుంది, కానీ వాళ్ళకి నొప్పి ఉండదు, నడుము నొప్పి ఉండదు, కాళ్ళలో నొప్పి ఉండదు. ఇలా ఏ సిమ్టమాటిక్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. వీళ్ళకి మనం ఆపరేషన్ చేయము, మందులు ఇయ్యము, ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చెప్తాం. ఎవరికైతే డిస్క్ జారింది దాంతోపాటు నడుము నొప్పి లేదా నడుము నొప్పితో పాటు కాళ్ళలో కూడా నొప్పి ఉంటుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలా జారిన వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్కి కన్జర్వేటివ్ మేనేజ్ చేస్తాం. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా మందులు, ఎక్సర్సైజులతో ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఏమేమి ఉంటుంది, మందులు ఇస్తాము, బెడ్ రెస్ట్ ఇస్తాము, ఎక్సర్సైజులు చెప్తాము, ఫిజియోథెరపీ చేస్తాము. ఈ మొడాలిటీస్తో అంటే నాన్ ఆపరేటివ్ మొడాలిటీస్తో అట్లీస్ట్ 70-80% మందిని ఆపరేషన్ లేకుంటేనే మేనేజ్ చేయగలుగుతాం. కానీ కొంతమందికి నొప్పి సివియర్గా ఉండడము, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేస్తున్నా సరే నొప్పి ఎక్కువ కావడము, లేదా న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే కాళ్ళలో నమ్నెస్ రావడము, కాళ్ళలో బలం తగ్గడము, లేదా మూత్రం కంట్రోల్ పోవడం, లాట్రిన్ కంట్రోల్ పోవడం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో. ఇందా మీకు స్పైనల్ నర్వ్ అని చెప్పాను కదా, స్పైనల్ నర్వ్ ఒత్తిడి పెరిగే కొద్దీ ఇనిషియల్గా మనకు నడుము నొప్పి అని చెప్పాను, తర్వాత కాళ్ళల్లోకి లాగే నొప్పి, ఇంకా డిస్క్ జారి నరాన్ని ఇంకా ఒత్తిడి చేస్తే నెక్స్ట్ స్టేజ్లో కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, నమ్నెస్ అంటే స్పర్శ తగ్గడం అవుతుంది. ఇంకా సివర్ అయితే కాళ్ళలో బలం తక్కువ అవుతుంది. ఇంకా ఫైనల్ స్టేజ్లో మూత్రం ఆగిపోతుంది, లాట్రిన్ పోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సివియర్ స్టేజ్లో కానీ పేషెంట్ మా దగ్గరకు వస్తే మందులు లేకుండా, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. సార్, కీ హోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనే టర్మ్స్ వింటున్నాము, ఆర్ దే బోత్ ద సేమ్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఆర్ ఆర్ దే డిఫరెంట్ ప్రొసీజర్స్? దాని అడ్వాంటేజెస్ ఏంటిది, డిస్అడ్వాంటేజెస్ ఏంటిది సార్? కెన్ యూ హెల్ప్ అస్ ఆన్ దిస్?
యా ట్రెడిషనల్ గా డిస్క్ జారినప్పుడు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఓపెన్ సర్జరీస్ గోల్డ్ స్టాండర్డ్ కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ కీహోల్ స్పైన్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కీహోల్ స్పైన్ సర్జరీ అన్న ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్న సేమ్ బోత్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ మినిమలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ వన్ మనం ఈ సర్జరీలో పైన స్కిన్ మీద కట్ ఎక్కువ ఉండదు అంటే స్కిన్ మీద కట్ 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటుంది సెకండ్ వన్ ఈ సర్జరీలో ఓపెన్ సర్జరీతో పోలిస్తే మజిల్ డామేజ్ చాలా తక్కువ బోన్ డామేజ్ చాలా తక్కువ నర్వ్ డామేజ్ కూడా రిలేటివ్గా చాలా చాలా తక్కువ అండ్ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఒక్కరు ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే నడవడం మొదలు పెడతారు అండ్ యు గో బ్యాక్ టు యువర్ వర్క్ క్వైట్ ఈజీలీ కానీ హెవీ వర్క్ చేయడానికి కనీసం 3 to 4 weeks ఆర్ సమ్ టైమ్స్ లాంగర్ హౌ ఇస్ దిస్ సర్జరీ డన్ సర్ ఓకే ఈ సర్జరీ ఎలా చేస్తారు అనే ఆన్సర్ చెప్పే ముందు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటున్నాం అసలు ఎండోస్కోప్ అంటే ఏంటో తెలియాలి అందరూ టెలిస్కోప్ అని వినుంటారు బైనోక్యులర్స్ అని వినుంటారు సో ఎండోస్కోప్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ హైలీ అడ్వాన్స్డ్ టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్నది చూస్తానికి అవసరం వచ్చేది ఎండోస్కోప్ మీకు ఈ పిక్చర్లో చూపించినట్టు ఇది మన స్పైన్ ఎండోస్కోప్ ఈ ఎండోస్కోప్ చాలా పొడుగ్గా చాలా సన్నగా ఉంటుంది సో మనం స్కిన్ కొయ్యకుండా ఈ ఎండోస్కోప్ ని చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్ తో జారిన డిస్క్ దగ్గర పంపిస్తాం దిస్ ఈస్ డన్ అండర్ ఏ సియామ్ గైడెన్స్ అంటే కంటిన్యూస్ ఎక్స్రే కింద సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ టెలిస్కోప్ ఇస్ మన స్కిన్ కట్ మినిమల్ కట్ స్మాల్ కట్ తో పెద్దగా ఓపెన్ చేయకుండా సన్న ఉంటుంది కాబట్టి బాడీ లోపలికి వెళ్ళడానికి యూస్ఫుల్ ఉంటుంది సెకండ్ వన్ నీ బైనోక్యులర్స్ టెలిస్కోప్ లాగానే ఆ ఏదైతే జారిందో దగ్గర నుంచి చూస్తాం కాబట్టి చాలా క్లారిటీగా కనపడుతుంది మూడోది ఎలాంగ్ విత్ క్లారిటీ ఏదైతే నర్వ్స్ ఉన్నాయో అవి ఎన్లార్జే పెద్దగా కనపడుతుంది సో ఈ ఎండోస్కోప్ వాడటం వల్ల మనకి మన నర్వ్స్ మన జారిన డిస్క్ స్లిప్ డిస్క్ ఈ రెండు చాలా క్లారిటీగా చాలా మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దగా కనపడుతుంది దీనివల్ల మనం నరానికి దెబ్బ తాకకుండా డిస్క్ తీయడానికి ఈజీ అవుతుంది నౌ కమింగ్ టు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ సో ఈ పిక్చర్ చూడండి సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే సిఎమ్ గైడెన్స్ అంటే సంథింగ్ యూ కెన్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ కంప్యూటర్ గైడెడ్ ఎక్స్రే సో కంటిన్యూస్గా ఆ సిఎమ్లో చూసుకుంటూ ఒక చిన్న నీడిల్ సన్న పొడుగాటి నీడిల్ జారిన డిస్క్ దగ్గర పంపిస్తాం ఒకసారి జారిన డిస్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఎమ్లో కన్ఫర్మ్ చేసుకుని ఆ నీడిల్ మీద మన ఎండోస్కోప్ పోతుంది వన్స్ మై ఎండోస్కోప్ రీచెస్ మై డిస్క్ మెటీరియల్ దాని లోపలికి డెలికేట్ మై ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ జారిన డిస్క్ తీస్తాము అలాంగ్ విత్ డెలికేట్ ఇన్స్ట్రుమెంట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడి డిస్క్ తీసి బయటకు వస్తాం ఆ డిస్క్ తీయడం వల్ల నరం మీద ఏదైతే ఒత్తిడి ఉందో తగ్గుతుంది అండ్ పాడైపోయిన మెటీరియల్ తీయడం వల్ల డిస్క్ యాక్ట్స్ యాజ్ ఎ బెటర్ షాక్ అబ్జర్వర్ సో దీనివల్ల నడుము నొప్పి కాళ్ళలో నొప్పి తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు రేడియో ఫ్రీక్వెన్సీ అనే పదం వాడారు సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ దాని అది ఎందుకు వాడతాము రేడియో ఫ్రీక్వెన్సీ మీకు ఇందాక ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మనం ఈ డిస్క్ సర్జరీలో మేజర్ ఛాలెంజెస్ జారిన డిస్క్ తీయాలి నరానికి దెబ్బ తగలదు సో రేడియో ఫ్రీక్వెన్సీ సచ్ ఏ గుడ్ మెషిన్ దట్ ఏదైతే జారిన డిస్కో అది కరిగించేస్తుంది ఎట్ ది సేమ్ టైం నరాల మీద ఇట్స్ వెరీ సాఫ్ట్ చాలా గట్టిగా తగిలితే తప్పి మనం ఆపరేషన్ చేసినప్పుడు యూజువల్గా రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల నర్వ్ డామేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల మన సర్జరీలో సేఫ్టీ చాలా పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైం డిస్క్ తీసిన తర్వాత డిస్క్ మీద ఏదైతే పొర ఎక్కడైతే వీక్ అయ్యి హోల్ పడి డిస్క్ బయటకు వచ్చిందో ఆ పై పొరని మాడ్యులేట్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ వాడతాం దాన్ని మాడ్యులేట్ చేయడం వల్ల నడుములో నొప్పి కూడా చాలా తక్కువ అవుతుంది When do you discharge your patient, sir? Do the patient required to stay in the hospital or can they go back home on the same day? ఇది మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ కదా ఇది మనం యూజువల్గా
లోకల్ అనస్థీషియా అంటే మొత్తం స్ప్రవ్ కోల్పోకుండా ఆపరేషన్ చేసే చోటే ఇంజెక్షన్ ఇచ్చి లేదా ఎపిడ్యూరల్ అనల్జేసియా అంటాము, ఈ రెండింటిలో చేస్తాం. జనరల్ అనస్థీషియా యూజువల్గా అవసరం పడదు అంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ తప్ప. సో దీనివల్ల ఇట్ బికమ్స్ ఎ డీకేర్ సర్జరీ, అంటే యూజువల్గా పేషెంట్ని మార్నింగ్ అడ్మిట్ చేసి మధ్యాహ్నం ఆపరేషన్ చేసి రాత్రిలో డిశ్చార్జ్ చేస్తాం. కొంతమంది సర్జన్స్ దే ప్రిఫర్ టు కీప్ ది పేషెంట్ ఓవర్ నైట్, అంటే ఒకరోజు రాత్రి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు డిశ్చార్జ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ ఎనీ మోర్ క్వెరీస్ ఆర్ అవర్ వ్యూవర్స్ హ్యావ్ ఎనీ మోర్ క్వెరీస్, మీకు ఎలా కాంటాక్ట్ అవ్వగలుగుతారు? మీకు ఇంకా క్వెరీస్ ఉంటే దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే అవర్ టీమ్ విల్ కాల్ యూ బ్యాక్, లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తే ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చుండి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో హ్యావ్ ఎ క్విక్ అప్డేట్ ఆఫ్ మై ఫ్యూచర్ ఇంటర్వ్యూస్ రిగార్డింగ్ దిస్ లో బ్యాక్ పెయిన్ అండ్ అదర్ బ్రెయిన్ కండిషన్స్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.